నమస్కారం, నా పేరు శివ, అందరూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుందండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఎలాంటి విషయాలు మీరు మరీ తెలుసుకుని వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఇట్లా ఈపీఎఫ్ పోర్టల్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీరు ఈ పాస్బుక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది కదా. సో చాలామందికి ఈ విషయం తెలుసు, ఓకేనా? సో ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ సంబంధించిన యూఏఎన్ నెంబరు అలాగే పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా అని ఈ నెంబర్స్ని ప్లస్ ఆర్ మైనస్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. సో నేనైతే లాగిన్ అవుతాను. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎట్లా ఓపెన్ అవుతుంది కదా, ఓకేనా? సో ఇక్కడ మీకు ఇచ్చిన ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ వడ్డీ అయితే వేసారండి. సో ప్రతి ఒక్క ఈపీఎఫ్ ఖాతాదారులో వడ్డీ అయితే క్రెడిట్ అవుతూ వస్తుంది. అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో చాలామంది అకౌంట్స్లో ఇంకా పడలేదు, ఓకేనా? కొన్ని అకౌంట్స్లో మాత్రమే వడ్డీ అయితే పడిందనమాట, ఓకేనా? సో మీరైతే వెయిట్ చేయాలి. సో మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటుండండి, ఎందుకంటే ఇప్పుడు మీరు వడ్డీ పడిన తర్వాత మీరు ఈపీఎఫ్ ఫండ్ విత్డ్రాకి అప్లై చేసుకుంటే కనుక మీకు ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట, ఓకేనా? సో మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ ఐడిని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ పాస్బుక్ ఓల్డ్ని క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేయగానే ఫస్ట్ కాలంలో మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? ఐఎన్టీ అని చెప్పేసి మనకి అప్డేటెడ్ అప్ టు అని చెప్పేసి అయితే మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇది ప్రీవియస్ డేట్ అయితే చూపిస్తుంది. ఇక మనకి ఎంప్లాయీ షేర్లు అందబడింది, అలాగే ఎంప్లాయర్ షేర్లు అందబడింది అనేది అయితే మనకి క్లియర్గా అయితే ఇక్కడ వీరైతే మెన్షన్ చేశారన్నమాట, ఓకేనా? సో లేదు అనుకుంటే కనుక మీరు వ్యూ పాస్బుక్ న్యూ ఇయర్లీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు 2021-2022 ఆది సంవత్సరాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. కింద మనకి ఐఎన్టీ అప్డేటెడ్ అప్ టు 31/3/2002 అని చెప్పేసి అయితే మనకు చూపిస్తుంది అనమాట, ఓకేనా? సో ఇక్కడ మనకి ఎంత పడింది అనేది క్లియర్గా అయితే తెలుస్తుంది, ఓకేనా? సో అంటే మన పర్టికులర్గా అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. లేదనుకుంటే వ్యూ పాస్బుక్ క్లిక్ చేసినా కానీ మనకు ఫస్ట్ కాలంలో ఇట్లా మనకు చూపిస్తుంది, ఓకేనా? అయితే చాలామంది అకౌంట్లో ఇంకా వడ్డీ అయితే పడలేదు, మనకి స్టెప్ బై స్టెప్ ఇలా వీళ్ళు క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారన్నమాట, ఓకే? సో ఈ టైంలో కనుక మీరు పిఎఫ్ విత్డ్రాకి పార్ట్ విత్డ్రా కావాలి లేకపోతే ఫుల్ సెటిల్మెంట్ కానీ పెట్టుకుంటే కనుక మీకు మొత్తంగా వచ్చేస్తుంది. ఇన్ కేసు మీరు ఉద్యోగం మానేసి మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక సో వెయిట్ చేయండి, ఓకేనా? ఇంట్రెస్ట్ పడే వరకు మీరు వెయిట్ చేయండి. సో పడిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే మీకు మొత్తం అమౌంట్ అయితే వచ్చేస్తుంది, లేకపోతే మీకు మిగిలిపోతుంది అమౌంట్, ఓకేనా? మీ పాస్బుక్లో అమౌంట్ అయితే క్రెడిట్ చేస్తారు, తర్వాత మీకు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేశారంటే అకౌంట్, సో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కావండి, మళ్ళీ మీరు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు, ఓకేనా? ఈ విషయాన్ని మస్ట్ చుట్టుగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు మీకు వడ్డీ అయితే పడుతుందో అప్పుడు మాత్రమే మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేయండి, ఓకే? సో మీకు ప్రీవియస్లో అంటే మీరు వేరే కంపెనీలో చేసి ఇంకా దాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేయకపోయినా లేకపోతే ఫైనల్ సెటిల్మెంట్ చేయకపోయినా కావండి మీకు వడ్డీ అయితే పడుతుంది, ఓకేనా? మీరు అట్లాంటి దిగులైతే పెట్టుకోవద్దు. మీకు ప్రీవియస్లో ఎన్ని ఐడియాలు ఉన్నా కానివ్వండి, మీకు ఎంప్లాయీ ఎంప్లాయర్ షేర్లో అమౌంట్ ఉంటే కనుక వాటిల్లో మీకు తప్పనిసరిగా వడ్డీ అయితే పడుతుంది. ఇక్కడ మనకి రెండు అకౌంట్స్ ఉన్నాయి. సో ఇది మెయిన్ అకౌంట్, ఓకేనా? ప్రజెంట్ ఉద్యోగం చేస్తున్న ఐడి ఏదైతే ఉందో ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఐడి సంబంధించి నేను ఇక్కడ సెలెక్ట్ చేసి చెక్ చేశాను. బట్ ప్రీవియస్ ఐడి దీన్ని ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోలేదు, సో దాన్ని కూడా మీకు చూపిస్తున్నాను, ఓకేనా? వ్యూ పాస్బుక్ ఓన్ క్లిక్ చేశారండి. క్లిక్ చేయగానే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, దీనికి కూడా ఇంట్రెస్ట్ అయితే పడింది. సో నేను వ్యూ పాస్బుక్ న్యూ ఇయర్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకు అన్ని జీరోలు కనిపిస్తాయి, ఎందుకంటే ఇతను ఉద్యోగం మానేశారు కాబట్టి. సో ప్రీవియస్ కంపెనీలో సో అన్ని జీరోలు కనిపిస్తాయి, అంటే కంట్రిబ్యూట్ అవ్వదు కాబట్టి. బట్ మీరు ఇక్కడ 2021-2022 ఆది సంవత్సరం క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి మీకు ఇక్కడ అన్నీ ఏం కనిపించదు, ఓకే? సో మీకు ఓన్లీ వ్యూ పాస్బుక్ ఓల్డ్ ఫుల్ మాత్రమే మీకు అప్డేట్ అయినట్టయితే అమౌంట్ అయితే కనిపిస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ప్రీవియస్లో మీకు ఎంత అమౌంట్ ఉన్నా కానివ్వండి దాని మీద వడ్డీ అయితే మీకు పడుతుంది, ఓకే? సో ఈ అకౌంట్ ద్వారా ఏంటంటే రీసెంట్గా పార్ట్ విత్డ్రాల ద్వారా అంటే ఫామ్ 31 ఉపయోగించి అమౌంట్ అయితే తీసేశాడు. బట్ ఇక్కడ ఇంకా పెన్షన్ షేర్ల అమౌంట్ అయితే ఉంది. సో ఉన్న అంటే లాస్ట్ టైం తీసాడు కాబట్టి, ఓకేనా? సో ఈ 2-3 నెలల్లో అమౌంట్ అయితే తీసేశాడు కాబట్టి అంతకుముందు ఉన్న అమౌంట్ మీద మొత్తం మీద తనకైతే వడ్డీ పడింది. అంటే మీకు డౌట్ ఉంటుంది ఇక్కడ ఎంప్లాయీ షేర్లో చాలా తక్కువగా ఉంది కదా, మరి ఎంత వడ్డీ పడ్డమేనని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది అనమాట. సో 2 నెలల ముందు తను డబ్బులు అయితే తీసేశాడు మొత్తం అమౌంట్. సో అంతకుముందు ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో దానికి మాత్రమే ఇక్కడ వడ్డీ అయితే పడింది, ఓకేనా? సో చాలా మందికి డౌట్ ఉంటుంది, మేము ఇప్పుడు అమౌంట్ విత్డ్రా చేసాం కదా మాకు వడ్డీ పడదేమో అని చెప్పేసి, ఓకేనా? పడుతుంది, ఎందుకంటే ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో అంటే ప్రీవియస్ మంత్స్, సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని మాత్రమే మీకు అమౌంట్ అయితే వేస్తాడు. సో మీరైతే కంగారు పడద్దు, ఓకేనా? సో చెక్ చేసుకోండి. వన్స్ మీరు అకౌంట్స్ని చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు విత్డ్రా పెట్టాలనుకుంటే కనుక ఈ వడ్డీ పడిన తర్వాత విత్డ్రా చేసుకోండి, ఓకేనా? ఇంకా నాకు తెలిసి చాలామంది అకౌంట్లు అయితే పడలేదు, మీరైతే వెయిట్ చేయండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మళ్ళీ నన్ను కామెంట్లు అడుగుతూ ఉంటారు, సో ఇంకా పడలేదు బ్రో అని చెప్పేసి.
సో ఇంకా అంటే మనకి వన్ బై వన్ వేసుకుంటూ వస్తున్నారు కాబట్టి సో మీరైతే వెయిట్ చేయాలి. సో ప్రజెంట్ చాలామంది అకౌంట్లో అంటే కొంతమంది అకౌంట్లో పడ్డాయని చెప్పేసి అనుకోవాలి ఎక్కువనా, సో చాలామంది అకౌంట్స్లో ఇంకా పడకపోవచ్చు. నేను ఒక 10-15 అకౌంట్లు చెక్ చేశాను, వాటిలో ఒక 2-3 అకౌంట్స్లో మాత్రమే వడ్డీ అయితే పడింది. ఓకే సో ఇంకా పడుతూ వస్తున్నాయి, సో మీరైతే వెయిట్ చేయాలి. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకునే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ ఆడుచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.